తప్పకుండా ఏది తగ్గం తగ్గేదిలే అలాగే చిరంజీవి గారితో టాపిక్ వచ్చింది కాబట్టి అంటే మేము వింటూ ఉన్న మా జనరేషన్ ఉన్నప్పుడు మీరు చిరంజీవి గారు లైక్ బ్రదర్స్లో ఉండేవాళ్ళు అని చెప్పేసి ఈరోజు సడన్గా మా మనవరాలు నన్ను భోజనం చేస్తూ ఉంటే ఒక మాట అడిగింది తాత నీకు ఇష్టమైన హీరో ఎవరు అని అంటే నీకు బాగా క్లోజ్గా ఉండే హీరో ఎవరు అది అడిగింది అంటే అన్నయ్య అమ్మ చిరంజీవి గారే అన్నాను అలాగే ఇట్ వాస్ లైక్ నా పోలీస్ స్టోరీ కూడా ఆయన సినిమా చూసి ఆయన చెప్పిన మాటలే ఆ రోజు మార్నింగ్ షో హౌస్ఫుల్ అవడానికి కారణం అన్నయ్యతో పాటు ఇండస్ట్రీలో పెద్దలందరూ బట్ అన్నయ్య చెప్పడం అంతవరకు అన్నయ్య ఎప్పుడు ఏ సినిమా గురించి మాట్లాడలే సో ఫస్ట్ టైం మాట్లాడడం అదే అంటున్నాను కదా వీళ్ళందరూ ఇప్పుడు నా అదృష్టం నాన్నగారి దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఇప్పుడు ఆది వరకు ఇండస్ట్రీ అంతా మమ్మల్ని ఒక ఫ్యామిలీలాగే అందరూ చూసుకుంటారు అందరూ ఇప్పుడు నేను మొన్న ఎప్పుడో ఆది ప్రేమ కావాలి ఓపెనింగ్ చూస్తే నాకే ఆశ్చర్యం ఇండస్ట్రీలో ఉన్న మొత్తం ఇండస్ట్రీ అన్నయ్య కానీ బాలయ్య బాబు కానీ నాగభయ్య కానీ హరికృష్ణ గారు కానీ అక్కనే నాగేశ్వరరావు గారు కానీ మురళీమోహన్ గారు కానీ కృష్ణరాజు గారు కానీ కృష్ణ గారు కానీ ఒక వెంకీయే మిస్ అయ్యాడు ఆ రోజు సో వెంకీ కూడా ఫైనల్గా ఒకరోజు 50 డేస్ ఫంక్షన్కి ఏదో రావడం జరిగింది అలాగే యంగ్స్టర్స్ అందరూ కూడా ఈరోజు అది అంటే దే లవ్ హిమ్ అలాగే మేము కూడా నేను ప్రతి సినిమా ఐఎమ్ సో ఎక్సైటెడ్ మన వాళ్ళు మంచి సినిమా చేస్తే ఎవరు చేసినా వెంటనే వాళ్ళతో మాట్లాడడమో మెసేజ్ పెట్టడమో ఇది ఎందుకంటే ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ సో మన సినిమాని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఇంత పెద్ద రేంజ్లో జనం రిసీవ్ చేసుకుంటున్నారంటే ఎస్ వెరీ ప్రౌడ్ మూమెంట్